నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిర్మాణంలో భాగంగా రేపల్లెలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలో 3 రోజుల పాటు మెగా గ్రౌండింగ్ కార్యక్రమానికి సంబంధించిన విషయంపై మున్సిపల్ కమిషనర్ విజయసారథి సచివాలయ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ శ్రీకాంత్, ఆయా శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయసారథి మాట్లాడుతూ 30వ తేదీన వాలంటీర్లు తమ పరిధిలోని లబ్ధిదారులతో సమావేశమై మెగా గ్రౌండింగ్ కు వారిని సమాయత్తం చేయాలని ఉద్యోగులకు, వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా లేఅవుట్లు దూరంగా ఉండే సిమెంటు, ఇసుక, ఇనుము అక్కడికి తరలించే విధంగా లబ్ధిదారులకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, జగనన్న కాలనీ గ్రౌండింగ్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తీసి యాప్ లో అప్లోడ్ చేసేలా సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వాలంటీర్లు చర్యలు తీసుకోవాలని ప్రతి లేఅవుట్ కు వార్డు సచివాలయ స్థాయి అధికారులను నియమించారు. అందరికీ 20-30 లేఅవుట్లు ఉన్నాయి. మన అదృష్టం కొద్ది మనకి సింగిల్ లేఅవుట్లో 1900 ఇళ్ళు మనం రేపు 1, 3, 4 తారీఖుల్లో 1900 ఇళ్ళు మనం గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి నన్ను మనకి సెక్రటేరియట్ వైజ్గా టార్గెట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఏ సెక్రటేరియట్ టౌన్ మొత్తానికి లేఅవుట్ మొత్తానికి నేను నోడల్ ఆఫీసర్గా ఉంటాను. డిఈ గారు ఉంటారు, హౌసింగ్ డిఈ గారు, మన ఏఈ గారు అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ గారు, మన డిఈ ఎఫ్ఎస్సీ గారు మనకి అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్గా ఉంటారు. ఇప్పుడు ఏమిటి సెక్రటరీ వాళ్ళ సచివాలయానికి నోడల్ ఆఫీసర్గా ఉంటారు. మీ అందరూ కూడా ఇక్కడ మేము చెప్పింది నేను వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం మీ అడ్మిన్ సెక్రటరీస్ని కూడా పిలవటానికి కారణం అదే. వాళ్ళను కూడా పెట్టామండి మీతో నోడల్ ఆఫీసర్గా. వాళ్ళకి ట్యాక్సేషన్ పని ఉంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా మీతో కోఆర్డినేట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎమ్యూనిటీ సెక్రటరీసే మన 14 సెక్రటరీ సచివాలయాలకి 14 మంది ఎమ్యూనిటీస్ ఉన్నారు. 14 మంది ఉన్నారు కదా సార్,